నువ్వా? చెప్పకుండా చేయకుండా ఏమిటి రావడం? వస్తారన్నాను, వచ్చాను. నువ్వు వస్తానని ఎప్పుడా? కొంచెం ఆలస్యమైంది అనుకో, ఈ మాత్రానికి ఆగ్రహించాలా? లేక ఆనందించమంటావా? వచ్చేవాడి తలుపు ఎందుకు తట్టలేదు? నువ్వు తలుపు తీయవని నాకు బాగా తెలుసు. అందుకని దొంగతనంగా ఒంటరిగా ఉండే ఆడదాని గదిలో ప్రవేశిస్తావా? ఇదేనా నీ పెద్ద మనిషి తరహా? ఆగాడు, అంత నువ్వే మాట్లాడితే ఎలా? నన్ను కూడా మాట్లాడి. మాట్లాడింది చాలు, మర్యాదగా బయటికి పో. సరే, నేను వెళ్ళొస్తాను, కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలి. నేనేమో నీ ప్రయాణ విషయం చెప్పడానికి వస్తే నువ్వేదో కంపు మునిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. సరే, నువ్వు హాయిగా పడుకో, నేను వెళ్ళొస్తాను. ఏ, నేను ఇంటికి వెళ్ళినా ఎప్పుడు? నీ ఇష్టం వచ్చినప్పుడు నన్ను అడగడం దేనికి? పరిహాసాలు ఆడుతున్నావా? మన సహవాసం ఇంకంత దూరం రాలేదుగా. ఛీ, నమ్మించి గొంతు పోయాలని చూస్తున్నావు. నన్ను భద్రంగా మా ఇల్లు చేరుస్తానని ప్రమాణం చేశావు, ఇప్పుడు అదుగో ఇదిగో అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నావు. అయిపోయిందా? ఇక నేను చెప్తా విను. ఇవాడే నేను పంపాలనుకున్నాను. ఎలా పసికట్టారో ఏమిటో, దారి పొడుగు నా కాళయ్య మనుషులు కాపలా కూర్చున్నాను. ఈ పాట ఎంతకాలం పాడతావు? మాటల్లో నమ్మకం లేనప్పుడు పాటలైనా పాడాలి. ఏం చేస్తాం? ఏం చేయక్కర్లేదు, అన్న ప్రకారం నన్ను మా ఇల్లు చేర్చు. దాని గురించి ఆలోచిస్తున్నాను. రేపు తప్పక పంపుతాను. ఈసారైనా నీ మాట నిలబెట్టుకో. రేపు పంపించావా సరే, లేకపోతే నన్ను ప్రాణాలతో చూడ. పిచ్చిదాన, వెర్రి ఆలోచనలతో మనస్సు పాడు చేసుకో. రేపు ఉదయం 10 గంటలకల్లా వస్తాను, సిద్ధంగా ఉంది. విజయపురి వేరనారి రత్నమా దిగిర, ఇది బస్తీ కాదు. నేను ఎన్నిసార్లు చెప్పాను ఒంటరిగా రావద్దని, కొంచెంలో తప్పిపోయింది, లేకపోతే కొంప మునిగేది. పద పద. సార్. ఏమిటి సార్ ఇద్దరు ఆలోచిస్తున్నారే? వేస్తున్నాను అని ప్లాను. ఈ దెబ్బతో సచ్చినటి 10,000 వచ్చి తీరాల్సిందే సార్. లాటరీనా? లాటరీ కొడుతున్నాం కదయ్యా, ఇంకెందుకు లాటరీ? ఇది పజల్, పజల్. ఏం సార్? సార్ వస్తే 200 ఏం సార్?
పెళ్లి చేసుకుంటున్నాను. ఓ పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చేసుకున్న వాళ్ళం ఒకటి అనుభూతి చేస్తున్నావు, ఇది వేరే పెళ్లి కావాలి. పాపా సన్నాసమఖం పెళ్లి చేసుకుంటాట. పెళ్లి ఏమిటో విశేషం సార్? విన్నారా సార్? ఏమిటో ఏమిటో ఏడు మొహం పెట్టావు? ఆ ఘోరం ఈ నోటితోటి ఎలా చెప్పాను సార్? కొన్ని కాగితం మీద రాసిచ్చే. అది కాదు సార్, సార్ మన శారదమ్మని పులి మిగిలినట్టు సార్. శారదన పులి మిగిందా? నువ్వు చూసావా? ఈ కళ్ళతో ఎలా చూస్తాను సార్? చూడకపోవడం మంచిదేమి సార్? నువ్వు చూడకుండా ఈ గోలంతా మరి ఎవరు చూసారా? 704 చెప్పాడు సార్. 704 వాడు చూశాడా? వాడికి వాడి వైఫ్ చెప్పింది సార్. ఆవిడ చూసిందా? ఆవిడికి అడిగి పోయిన ఒక ఆడమని చెప్పింది సార్. ఆ ఆడమని చూసిందా? అక్కడ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారట సార్. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఒక ఆడమనిషిని పులి మింగాను అని. ఆ ఆడమనిషి శారదమ్మని ఎట్లా తెలిసి ఉంటా? అది మన ఐడియా సార్. చచ్చా నోర్బై, నీ ఐడియాస్ నువ్వును. ఇన్నేళ్ళ సర్వీస్ ఉండి ఇదటయ్యా నువ్వు చేసే పని? ఈ గాలి కబుర్లా నమ్ముతావు? ఇందుకేనా ఊరంతా తిరగడం పనులు పెట్టి? ఇదిగో ఇంకొక తెర బుద్ధి తక్కువ పనులు చేసావా? డిఎస్పీకి రాసి డిస్మిస్ చేస్తాను. ఓ పని చూసుకోపో. బాయ్. అది 441 ఆ సిలోన్ రావే కేసేమైంది? ఉంది సార్. ఉండికెక్కడికి పోతుందా? ఏమైనా ఆరా తీసామా అని చూస్తున్నాను సార్. ఇంకా ఎంతకాలం అది చూసేది? పైనుంచి ఒకటి డోసు వస్తుంది. నువ్వు చేసిన షోలు చాలు, వదిలే. నీకు రచ్చంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకో.